ராமாயணம்ல பிரத்யக்ஷரமும் மந்திரமயமே, ஏகைகம் அக்ஷரம் பும்சா மகாபாதகநாசன். அதுக்கே ఈ శాస్త్రము ద్వారా వాల్మీకి రామాయణాన్ని గౌరవించేటువంటి మహాత్ములు అందరూ కూడా ఏం చేశారంటే, వాల్మీకి రామాయణమే పారాయణ చేయాలన్నారు. రామ కథ వింటే ఆ ప్రతివాడు ధన్యుడవుతాడు, కానీ పారాయణ పూర్ణఫలం కావాలంటే సంస్కృత వాల్మీకి రామాయణమే చదవాలట. చిత్రం ఏంటంటే, 18 పురాణాల్లోనూ రామాయణం ఉంది. వ్యాసుడికి రామకథ అంటే ఎంత ఇష్టం అంటే, 18 పురాణాల్లోని రామకథను రచించాడు ఆయన, అవునా లేదా? అయితే ఆ 18 పురాణాలు రామాయణం పారాయణ చేయమని చెప్పలేదు ఆయన. ఆయనే ఆ పురాణాల్లో వాల్మీకి రామాయణం పారాయణ చేయండి అని ఆయనే చెప్పాడు. అంటే వ్యాసులు వారు కూడా వాల్మీకి రామాయణమే పారాయణ చేయమని చెప్పారంటే, అందులో ప్రతి అక్షరము చెవులో పడితే చాలు మనకి పాతకనాశనమై అభీష్ట సిద్ధి లభింపజేస్తున్నాయి. అందుకే వాల్మీకి రామాయణాలను అంటాడు, రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావయేద్ బుధ అని అంటాడు. రామాయణం వేద సమానమైనది, దీని సత్కార్యములతో శ్రద్ధా కార్యక్రమాల్లో దీన్ని పఠించండి అని చెప్పాడు. అంతేకాదు, ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ దేవతలు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు, అక్కడ కూర్చున్న వారందరినీ ఆశీర్వదిస్తారు అని. ఇక్కడ మీ అందరికీ దేవతల ఆశీర్వచనం లభిస్తున్నాయి. వాల్మీకి మాట, దేవతాస్తత్ర మోదంతి నృత్యంతి అన్నారు. ఆ విధంగా వాళ్ళు పరవశిస్తారు. అది రామకథకి ఫలశ్రుతిలో వాల్మీకి చెప్పారు, అది వాల్మీకి రామాయణానికి ప్రాధాన్యం ఇచ్చారు. కనుకనే ఎవరు ఎన్ని రచించినా వాల్మీకి నెత్తి మీద పెట్టుకుని గురుస్థానం ఇచ్చి తర్వాత రచించారు. అలా మనం పరిశీలిస్తే అధ్యాత్మ రామాయణం ఉన్నది, వాల్మీకి రామాయణం తర్వాత మళ్ళీ అంత ప్రశస్తి దీనికే ఉన్నది అధ్యాత్మ రామాయణం. దీన్ని పారాయణ క్రమం ఉంది. అయితే అధ్యాత్మ రామాయణం రచించిన వాడు మళ్ళీ మనకి వ్యాసదేవుడిని కొందరు, విశ్వామిత్రుడిని ఇంకొందరు అంటారు. ఎవరన్నా ఒక మహర్షి రచించాడనడంలో సందేహం లేదు. వ్యాసుడైన అయితే ఏముంది, విశ్వామిత్రుడైతే ఏముంది, మహర్షులందరూ ఋషి దృష్టి ఒకటే. ఇంకా అగస్త్య రామాయణం అని మరొక రామాయణం ఉంది, అగస్త్యుల వారు రచించారు. భరద్వాజ రామాయణం ఉంది, భరద్వాజ మహర్షి రచించారు. నారద రామాయణం ఒకటి ఉందిట, నారదుల వారు రచించారు. హనుమద్ రామాయణం అని మరొకటి ఉన్నది, ఆనంద రామాయణం అని మరొకటి ఉన్నది. ఇవన్నీ సంస్కృత గ్రంథాలు. ఇంకా తెలుగులోన లెక్కలేనన్ని, మొల్ల మొదలుకుని భాస్కర రామాయణం మించుగా మనం వస్తే మొన్న నిన్న మొన్నటి మహాకల్పవృక్షం విశ్వనాథ వారి వరకు మనం చాలా వచ్చాం. ఇంకా అందరందరూ ఇలా ప్రతి భాషలోనూ ఉన్నారు. ఇది రామాయణం యొక్క విస్తారమైన ప్రపంచాన్ని మనం స్మరించుకున్నాం. చిత్రం ఏంటంటే, ఇండోనేషియాలో జాతీయ గ్రంథం రామాయణం. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర రామాయణం ప్రదర్శన జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి. అయితే రామాయణం ఏ దేశంలో పుట్టిందో ఆ దేశం మాత్రం రామాయణం జాతీయ గ్రంథం అని గుండె మీద చెయ్యి వేసుకు చెప్పుకోలేని దౌర్భాగ్యంలో ఉంది. ఏం చేస్తాం ఇక్కడ, బాధపడాల్సిన విషయం. కానీ రామాయణం భారతీయుల జాతీయ గ్రంథం, ఇది ఇక్కడ మనం చాటింపు వేస్తున్నాం. భారతీయుడు ఏమిటి, ఇతర దేశాలు ఇంకా నాగరికత విషయంలో కళ్ళు తెరవక ముందు ఒక పరిపూర్ణమైన హ్యూమన్ సివిలైజేషన్, మానవ నాగరికత సాధించిన జాతి భారత జాతి. దాన్ని తెలుసుకోవాలంటే ప్రతి వారు కూడా రామాయణాన్ని నెత్తి మీద పెట్టుకోవాల్సిందే. కేవలం పురాణం చెప్పేవాళ్ళు వ్యాసపీఠం మీద చెప్తూ ఇంట్లో నిద్ర పట్టక అక్కడికొచ్చి కొనుకేవాళ్ళు మాత్రం వినడానికి కాదు రామాయణం. బుద్ధున్న ప్రతివాడు వినాలి, మనిషి పుట్టుకు పుట్టిన ప్రతివాడు వినాలి రామాయణం. ఏ జాతి వాడైనా, నేను భారతీయ గ్రంథం అన్నానే కానీ అది మానవ గ్రంథం, మనుష్యుల గ్రంథం, మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్పిన గ్రంథం. మరి భారతీయ గ్రంథం అని ఎందుకన్నావయ్యా అంటే, ఎక్కడి మనిషి అయినా ఎలా ప్రవర్తించాలో చెప్పిన గ్రంథం భారతదేశంలో పుట్టింది గనక సగర్వంగా చెప్పుకుంటున్నాం అది భారతీయుల గ్రంథం. అనేక చోట్ల చెప్పే మాట మళ్ళీ ఇక్కడ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను కొత్త వాళ్ళ కోసం. ఒక పాశ్చాత్యుడు అన్నమాట, బర్న్ ఆల్ ద లైబ్రరీస్ లెట్ దేర్ బి రామాయణ, గ్రంథాలయాలన్నీ తగలబెట్టండి ఒక రామాయణం ఉంటే చాలన్నాడు. అంటే గ్రంథాలయాలు తగలబెట్టమని చెప్పలేదు, అక్కడ ఉద్దేశం రామాయణం ఉండాలని ఉద్దేశం. అంత దివ్యమైన రామాయణ గ్రంథంలో మనం పూర్తయిపోయిందే, యుద్ధకాండ దాటిపోయాం, ఉత్తర రామాయణంలోకి ప్రవేశించాం. ఉత్తర రామాయణం ప్రత్యేకత ఏంటంటే, రామరాజ్యం రామరాజ్యం అని అందరం విన్నామే కానీ రాముడు రాజ్యం చేసింది ఎలాగో ఎక్కడ తెలుసుకున్నాం మనం. యుద్ధకాండలో ఉంది చివరికి, ఆయన పరిపాలించేటప్పుడు ఎలా ఉందో వర్ణించారు కానీ ఆయన పరిపాలన ఎలా ఉందో పూర్తిగా చెప్పలేదు ఆయన. లేదు రాముడు ధర్మబద్ధంగా పాలించాడు అంటే అంతకుముందు దశరథుడు ధర్మబద్ధంగా పాలించలేదా, ప్రశ్న వేసుకోవాల్సింది కదా. దశరథుడు ధర్మబద్ధంగా పాలించలే, ఆ పూర్వీకులందరూ సామాన్యులా, వాళ్ళ చరిత్ర కాళిదాసుని కదిలించి మహాత్ములు, వాళ్ళ చరిత్ర చెప్పుకుంటే ధన్యులను అయిపోతాను, రఘువంశం అని పేరుతో మహాత్ములందరి పేర్లు వాళ్ళ చరిత్రలు రచించుకున్నాడు ఆయన. రచించడమే కాదు, సోహమాజన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం అనాక రథవర్త్మానాం అని వర్ణించాడు. ఆజన్మ శుద్ధత అంటే పుట్టుకు నుంచే శుద్ధులు వాళ్ళు, అలాంటి మహాత్ములు ఒక్కొక్కరు, రఘువంశ చక్రవర్తులు.
విశ్వనాథ్ వారు అంటారు ఆ రాజులొక్కరొక్కరు నారాయణమూర్తులు అన్నాడు. ఒక్కొక్కడు నారాయణ అంతరు వట్ట అంత పవిత్ర కీర్తి కలిగిన వారు. మహర్షయ ఇవ నిర్మలాహ అంటాడు వాల్మీకి మహర్షి. ఒక్కొక్క రాజు మహర్షుల వలె నిర్మలులైన వారు. అంటే అర్థకామాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా ధర్మానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తే వాణ్ణి రాజర్షి అంటారు. తెలుసుకోండి, అర్థకామాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా అంటే తన భోగానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ధర్మం కోసం తన భోగాన్నైనా త్యజించేవాడెవడో వాడు రాజర్షి. అలాంటి రాజర్షులే వీళ్ళందరూ ఉన్నారు, దశరథ చక్రవర్తి వరకు అందరూ. మరి రాముడి ప్రత్యేకత ఏమిటి అంటే ఏదో ఉందన్నమాట. అది ఏదుందో తెలుసుకోకపోతే ఎలా? మనం మరి తెలుసుకోవాలంటే ఉత్తర రామాయణం లేకపోతే ఎలాగా? కనుకనే రామరాజ్య వైభవాన్ని చెప్తూ ఉంది ఉత్తర రామాయణం.